Hello everyone. You know, the 24 SSC CGL English comprehension previous week questions to Ochano. Every first time our channel is choosing narrow, they should subscribe just only. Okay? First question, Churandi. Neetu have been waiting for me since 10 o'clock in the morning. So, in the error, can you comment on narrow? Error entry and they have been undagamma, has been undagamma. In the content, Neetu, singular kabaddi. సో మీతో హ్యావ్ ఇన్ పార్ట్ లో మనకి ఎర్రర్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆంటనీ అడుగుతున్నాడు అందరికి, అందరికి ఆంటనీ మనకి ఓవర్ వస్తుంది కింద మీదుగా. ఓకే, సింక్ అంటే మనకు తెలుసు కదా, మునిగిపోవటం, బిహైండ్ అంటే వెనకాల, బినీత్ అన్న అండర్ అన్న సేమ్ మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ అడుగుతున్నారు, అసైన్డ్ కరెక్టే, అప్రెంటిసెస్ కరెక్టే, బెగ్గర్స్ కరెక్టే, గ్లిటరింగ్ రాంగ్ ఉంది. గ్లిటరింగ్ స్పెల్లింగ్ ఏంటమ్మా? GLI TTE RING. GLI TTE RING. నెక్స్ట్ క్వశ్చన్ కి రండి. ఫోర్త్ క్వశ్చన్, ప్యాసివ్ వాయిస్ అడుగుతున్నారు, ఇట్ ఈస్ అండర్ ఏంటి? ద కంపెనీస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ విల్ అనౌన్స్ ద ఫైనాన్షియల్ రిజల్ట్స్ అట్ ద యాన్యువల్ మీటింగ్ టుమారో. ద ఫైనాన్షియల్ విల్ అనౌన్స్ అన్నారు కాబట్టి మనకి విల్ బి అనౌన్స్డ్ రావాలి. విల్ బి అనౌన్స్డ్ లేదు, విల్ బి అనౌన్స్డ్ లేదు, విల్ బి అనౌన్స్డ్ లేదు, విల్ బి అనౌన్స్డ్ ఉంది. ఇదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామటికల్ కు కరెక్ట్ ఉన్న సెంటెన్స్ అడుగుతున్నారు, ద పార్టిసిపెంట్ ఆఫ్ ది కాంపిటీషన్ ఆర్ వెయిటింగ్ ఫర్ ది టర్న్ క్యూరియస్లీ. ఫస్ట్ వన్ కరెక్ట్ గానే ఉంది, మిగిలిన ఎందుకు కరెక్ట్ కాదో చూద్దాము. ద పార్టిసిపెంట్ ఆఫ్ ది కాంపిటీషన్ హ్యాస్ బీన్ వెయిటింగ్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎందుకు వస్తుంది? లేదు కదా, ఏ పార్టిసిపెంట్స్ అనము, ద పార్టిసిపెంట్ ఆఫ్ ది కాంపిటీషన్ ఈజ్ వెయిటింగ్ అనము, పార్టిసిపెంట్స్ కదా, ఆర్ వెయిటింగ్ వస్తుంది. సో ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సర్వైల్ కి ఆపోజిట్ అడుగుతున్నారు, అసలు సర్వైల్ అంటే ఏంటో చూద్దాము. సర్వైల్ అంటే ఏంటి అంటే ఒబే చేయటము. సో ఒబేకి ఆపోజిట్ ఏమవుతుంది? యారోగెంట్ అవుతుంది. యారోగెంట్ అంటే ఏంటి? ఒకరి ఎబిలిటీస్ చూసుకొని గర్వంగా ఉండటం అనమాట, ఎటువంటి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉండటము. సో షీపిష్, షీపిష్ అంటే ఏంటి అంటే షేమ్ అనే అర్థము. బిక్రింగ్ అంటే ఏంటి అంటే ఆర్గ్యూయింగ్ అని అర్థము. ఆర్గ్యూయింగ్ లేకపోతే క్వారలింగ్, ఆర్ఆర్ వస్తుంది క్వారలింగ్. ఓకే, ఆర్ఆర్ సింగిల్ ఎల్ వస్తుంది, క్యూయుఏ ఆర్ఆర్ఈఎల్ఐఎన్. కన్వీన్ అంటే తెలిసిందే కదా, అవసరానికి మించిన తెలియటట్లు ఉంటాం. యాక్చువల్లీ కన్నింగ్ అంటే ఏంటి అంటే బాగా స్కిల్ఫుల్ గా ఉంటాం అన్నమాట. ఓకే, కానీ ఆ స్కిల్స్ ని యూజ్ చేసుకొని ఒకరిని డిసీవ్ చేయడానికి యూజ్ చేస్తారు అటువంటి స్కిల్స్ ని, దాన్ని మనం కన్నింగ్ నేచర్ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎథింగ్ ఫిట్ టు ఈట్. ఎథింగ్ ఫిట్ టు ఈట్ అంటే ఎడిబుల్, ఎడిబుల్ ఆయిల్ అంటాం, మీరు వినే ఉంటారు. ఎడిబుల్ ఆయిల్ అంటే ఏంటి అంటే మనము ఫుడ్ లో అంటే మనం తినగలిగిన ఆయిల్ అనమాట, ఎడిబుల్ అంటే తినటానికి తగినది అని. నెక్స్ట్ క్వశ్చన్, లిల్లీ లివర్డ్ మీనింగ్ అడుగుతున్నాడు, లిల్లీ లివర్డ్ అంటే పిరికితనంగా ఉండటం అనమాట, అంటే నాట్ బ్రేవ్ అని అర్థం వస్తుంది, కరేజ్ లేకుండా ఉండడము. నెక్స్ట్ క్వశ్చన్, జీలస్, జీలస్ అంటే ఒక జీవిని కలిగి ఉంటాం అనమాట. సో దాన్ని ఎంతూజియాస్టిక్ అంటాము, సినానిమ్ అడిగారు. ఓకే, డిటాచ్ అంటే తెలుసు కదా, ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ ని రిమూవ్ చేయటము, లేకపోతే పర్సనల్ ఇంట్రెస్ట్ వల్ల కానీ ఫీలింగ్స్ వల్ల కానీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉండటాన్ని డిటాచ్డ్ అంటారు. నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పర్సనల్ ఫీలింగ్స్. నెక్స్ట్ అపాథెటిక్, అపాథెటిక్ అంటే ఎటువంటి ఫీలింగ్స్ చూపించకుండా ఉండటం అన్నమాట. షోయింగ్ నో ఫీలింగ్. ఓకే, నెక్స్ట్ ఇండిఫరెంట్, ఇండిఫరెంట్ కూడా అంటే ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా ఉండటం, ఇంట్రెస్ట్ కానీ సింపతి కానీ లేకుండా ఉండటం అన్నమాట, నో ఇంట్రెస్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రండి.
పర్సివేడ్కి ఏమడుగుతున్నాడు? అప్రోప్రియట్ ఆప్షన్ అడుగుతున్నాడు. పర్సివేడ్ అంటే ఏంటి అంటే ఒకరిని ఇంప్రెస్ చేయటం అన్నమాట, కన్విన్స్ చేయటం అన్నమాట. సో ఇంప్రెస్ అనేది సూటబుల్ ఆప్షన్ అవుతుంది. హాల్ట్ అంటే ఏంటి? స్టాప్ అని అర్థము. సప్రెస్ అంటే ఏంటి? అణిచివేయటం. టు ప్రివెంట్ సంథింగ్ బీయింగ్ రివీల్డ్, ఏదన్నా ఒకటి తెలియకుండా అణిచివేయటం అన్నమాట. అవుట్రేజ్ అంటే యాంగర్ కి సంబంధించినది. ఓకే, పర్సివేర్ కి సూటబుల్ వర్డ్ ఏంటి? ఇంప్రెస్. పర్సివేర్ అంటే కన్విన్స్ అని అర్థము. నెక్స్ట్ ఇన్కల్కేట్. ఇన్కల్కేట్ కి సబ్స్టిట్యూట్ అని అడుగుతున్నారు. ఇన్కల్కేట్ కి మనకి అసలు ఇన్కల్కేట్ అంటే ఏంటో చూద్దాము. ఇన్కల్కేట్ అంటే ఇది కూడా ఇంప్రెస్ చేయటము. ఓకే, సో ఎండేంజర్ అంటే ఏంటి అంటే ఎక్స్టింక్ట్ అయిపోతున్న, అంటే డేంజర్ లో ఉన్న వాటిని ఎండేంజర్డ్ స్పీషీస్ అంటాం అన్నమాట. అట్ రిస్క్ ఆఫ్ డేంజర్. తర్వాత ఇన్స్పైర్ తెలిసిందే కదా. ఇన్స్టిల్ చూడండి. ఇన్స్టిల్ అంటే ఏంటి అంటే ఒక పర్సన్ లో మనము అతనికి లేని ఆలోచనని కొత్తగా తనలో చెప్పటం అనమాట. తనకి లేని ఆలోచన కలిగేలా చేయటం తన బుర్రలో మన మాటల ద్వారా. ఇన్స్టిల్ అంటే అది, లేని అంటే ఆ బుర్రలో మనం ఎస్టాబ్లిష్ చేయటం ఒక కొత్త ఐడియాని మెల్లమెల్లగా. ఓకే, ఇది కూడా అంతే. ఇన్కల్కేట్ అంటే ఆ లేని యాటిట్యూడ్ ని కానీ ఐడియాని కానీ ఒకరికి చెప్పి వాటిని ఇంప్రెస్ చేయటం అన్నట్టు వస్తుంది. ఓకే, సో ఇన్స్టిల్ అండ్ ఇన్కల్కేట్ రెండు సేమ్ మీనింగ్ వస్తుంది. ఇంపోర్ట్ అంటే తెలిసిందే కదా, గూడ్స్ అండ్ సర్వీసెస్ కి సంబంధించింది. ఇంపోర్ట్ అంటే బయట నుంచి తెచ్చుకోవటం. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్యాసివ్ వాయిస్ అడుగుతున్నారు. హీ వాంట్ రిసీవ్. వాంట్ అని వచ్చినప్పుడు వాంట్ బి రావాలి, వాంట్ బి ఉంది, వాంట్ హ్యావ్ రిసీవ్డ్ రాదు, షుడెంట్ బి రాదు, వాంట్ హ్యావ్ బీన్ రాదు. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫీబుల్ ఆపోజిట్. ఫీబుల్ అంటే వీక్ అని అర్థం, బలంగా లేకపోవటాన్ని ఫీబుల్ అంటాము అన్నమాట. అన్హీడ్ఫుల్ అంటే ఏంటి అంటే అటెన్షన్ ని పే చేయకుండా ఉండటం, కేర్లెస్ గా ఉండటం. స్ట్రాంగ్ అంటే తెలిసింది, ఫీబుల్ కి ఆపోజిట్. బేర్ఫుల్ అంటే ఏంటి అంటే హార్మ్ఫుల్ అని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రండి. అసోసియేషన్ కరెక్ట్ స్పెల్లింగ్ అడుగుతున్నారు. ఇది ఏఎస్ఎస్ ఓసిఏఐటిఐఓఎన్. ఓకే, అసోసియేషన్ ఏంటి అంటే ఒక దానికి సంబంధించినది అని అర్థము. నెక్స్ట్ క్వశ్చన్, కామన్ థింగ్ ఉన్న వాటికి సంబంధించినది. టైడ్ హర్సెల్ఫ్ అప్ ఇన్ నాట్స్, దీనికి మీనింగ్ అడుగుతున్నారు. టైడ్ హర్సెల్ఫ్ అప్ ఇన్ నాట్స్ అంటే కన్ఫ్యూజ్ అయిపోవటము, బికమ్ వెరీ కన్ఫ్యూజ్డ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రండి. పారాజింబుల్స్ ఇచ్చారు, చూద్దాం రండి. సో ఇన్ బీహార్ అండ్ సెంట్రల్ ఇండియా ఇన్ పర్టికులర్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ హ్యాడ్ స్మెల్టర్స్. స్మెల్టర్స్ అని చెప్తున్నారు, కానీ స్మెల్టర్స్ అంటే ఏంటో చెప్తారా? చెప్పలేదు. సో ఏతో అనేది స్టార్ట్ అవ్వదు, ఏతో స్టార్ట్ అవ్వదు. నెక్స్ట్, ద స్మెల్టింగ్ వాజ్ డన్ బై మెన్ వైల్ ఉమెన్ వర్క్ ఆన్ ది బెల్లోస్. ఇక్కడ స్మెల్టింగ్ గురించి చెప్తున్నారు కానీ ఇంట్రొడక్షన్ పార్ట్ లా లేదు. ఆల్రెడీ స్మెల్టింగ్ గురించి చెప్పి ఆ స్మెల్టింగ్ ని మెన్ అండ్ ఉమెన్ చేస్తున్నారని చెప్తున్నారు కాబట్టి బీతో కూడా స్టార్ట్ అవ్వదు. సి చూడండి, బట్ ఆల్రెడీ స్మెల్టింగ్ ఇన్ ఇండియా. బట్ తో స్టార్ట్ అవుతుందా? అవ్వదు. సీతో కూడా స్టార్ట్ అవ్వదు. సో సెకండ్ ఆప్షన్ డితో స్టార్ట్ అయ్యేది మన ఆన్సర్ అవుతుంది. చదువుతాం చూడండి. ప్రొడక్షన్ ఆఫ్ వుడ్ స్టీల్ రిక్వైర్డ్ ఏ హైలీ స్పెషలైజ్డ్ టెక్నిక్ ఆఫ్ రిఫైనింగ్ ఐరన్, బట్ ఐరన్ స్మెల్టింగ్ ఇన్ ఇండియా వాజ్ ఎక్స్ట్రీమ్లీ కామన్ టిల్ ద ఎండ్ ఆఫ్ 19th సెంచురీ. ఇన్ బీహార్ అండ్ సెంట్రల్ ఇండియా ఇన్ పర్టికులర్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ హ్యాడ్ స్మెల్టర్స్ దట్ యూజ్డ్ లోకల్ డిపాజిట్స్ ఆఫ్ ఓర్ టు ప్రొడ్యూస్ ఐరన్ విచ్ వాజ్ వైడ్లీ యూజ్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఇంప్లిమెంట్స్ అండ్ టూల్స్ of daily use. The smelting was done by men while women worked on the bellows pumping aid that kept the charcoal burning.
మళ్ళీ ఇంకో పారా జంబుల్ ఇచ్చారు చూడండి. హీ రిపీటెడ్ అన్నారు. హీ అంటే ఎవరు, ఏతో స్టార్ట్ అవ్వదు కదా. తర్వాత డ్యూరింగ్ ద స్ప్రింగ్ ఆఫ్ 1717 ద ఐరన్ ఫౌండరీస్ ఇన్ రిమోట్ డిస్ట్రిక్ట్ వర్ ఆఫెన్ విజిటెడ్ బై థిన్ మిడిల్ ఏజ్ మ్యాన్ విత్ నోట్ బుక్ డ్యూరింగ్ 1917. అప్పటి నుంచి చెప్తున్నారు కాబట్టి ఇంట్రడక్షన్ పార్ట్ బీతో స్టార్ట్ అవుతుంది. బీతో స్టార్ట్ అయ్యి రెండు ఉన్నాయి. బి తర్వాత బి వస్తుందా సి వస్తుందా. సో సి ఎందుకు వస్తుంది? త్రీ కాలగ్రామ్స్ వర్ నెక్స్ట్ ప్రిపేర్డ్ అండర్ హిస్ డైరెక్షన్స్. డి ఏముంది? He would weigh out 2 pounds of iron, have them heated till they were red hot, and then weigh them again. So iron foundries lo atane em chestaro cheptunnadu kabatti B D vastundi C raadu. So first option an answer avutundi. Chadutan chudandi ok sari. During the spring of 1717, the iron foundries in the remote district were often visited by a thin middle-aged man with a notebook. He would weigh out 2 pounds of iron, have them heated till they were red hot, and then weigh them again. Tarvata, he repeated the experiment, increasing the amount until he had weighed up to 1,000 pounds. Three cauldrons were next prepared under his directions. Is the correct order. Next question, fill in the blank. She is dash a peacock in blue satin saree. Blue satin saree kan peacock la undi ani cheptanki em cheptamu, as beautiful as peacock antamu. Next malli inko para example. The top band is made of saffron. Then top band edo start avudu, edo start avaledu. B undi, C undi, B chudandi. The constituent assembly adopted our national flag tiranga, which means tricolor, on 22nd July 1947. Introduction lo undi kada. సో బీతో స్టార్ట్ అవ్వాలి, సి కాదు, సి కాదు. బీతో రెండు ఉన్నాయి. బీ తర్వాత సి వస్తుందా డి వస్తుందా? సో బీలో ఏం చెప్తున్నారు, ట్రైకలర్ ఫ్లాగ్ ని తిరంగాని అడాప్ట్ చేసుకున్నారు ఎప్పుడు, 22nd జూలై 1947 అని చెప్తున్నారు. సో సి లో ఏముంది? యాజ్ అ సింబల్ ఆఫ్ నేషనలిజం అండ్ ఫ్రీడమ్ ఇట్ ఈస్ ఫ్యాషన్ ఫ్రమ్ ఖాదీ విచ్ ఇస్ డొమెస్టికల్లీ స్పన్ ఇండియన్ కాటన్. ఇందులో అది ఇండియన్ కాటన్ ఫ్యాషన్ ఫ్రమ్ ఖాదీ అని ఆ ఫ్లాగ్ గురించి చెప్తున్నారు కాబట్టి బి తర్వాత సి వస్తుంది, డి రాదు. సో థర్డ్ ఆప్షన్ బీసీడీఏ. ఒకసారి చదువుతాను చూడండి. ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అడాప్టెడ్ అవర్ నేషనల్ ఫ్లాగ్ తిరంగా, విచ్ మీన్స్ ట్రైకలర్, ఆన్ 22nd జూలై 1947. యాజ్ సింబల్ ఆఫ్ నేషనలిజం అండ్ ఫ్రీడమ్ ఇట్ ఈస్ ఫ్యాషన్ ఫ్రమ్ ఖాదీ విచ్ ఈస్ డొమెస్టికల్లీ స్పన్ ఇండియన్ కాటన్ విచ్ ఫీచర్స్ త్రీ హారిజంటల్ స్ట్రైప్స్ దట్ ఆర్ ఆల్ ది సేమ్ విత్. అప్పుడు చెప్తున్నాడు ద టాప్ బ్యాండ్ ఇస్ మేడ్ ఆఫ్ సాఫ్రాన్ విచ్ సింబలైజెస్ పవర్ అండ్ కరేజ్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Fill in the blank. The hunter dogs followed the hyenas. Emantamu scent antamu. Scent ante a hyenas yokka fragrance, a hyenas yokka smell ani ardhamu. Sense ante telusu kada, common sense. Endukante adandarki common kabatti danni common sense antamu. Avuna? Okay. Scent ante maniki odor anarchu. స్మెల్. ఓకే సెన్స్ ఇన్సెన్స్ స్టిక్స్ ఉంటాయి కదా వాటిని బర్న్ చేయటం, టు బర్న్ ఇన్సెన్స్. నెక్స్ట్ సెంట్ అంటే ఏంటి మనకి, 100 అని అర్థము, లేకపోతే సెంట్ కరెన్సీ ఉంది. సో యూనిట్ ఆఫ్ కరెన్సీ. ఓకే నెక్స్ట్ 5 పారాగ్రాఫ్ క్వశ్చన్స్ చూడండి. హ్యూమన్ లైఫ్ ఈస్ డాష్ ఎ యూనిక్ బ్లెస్సింగ్. సో హ్యూమన్ లైఫ్ కన్సిడరింగ్ ఈస్ కన్సిడరింగ్ అంటామా, టూ కన్సిడర్ అంటామా, ఈస్ ఒక V3 కావాలి. సో ఈస్ కన్సిడర్డ్ ఎ యూనిక్ బ్లెస్సింగ్ విచ్ ఇన్ టర్న్ డిపెండ్స్ ఆన్ ది డాష్ ఆఫ్ ది సెల్స్. డాష్ ఆఫ్ ది సెల్స్ విట్నెస్ ఆర్ నాన్ అవేర్నెస్ అవేర్. సరే చూద్దాం ఆగండి. హీ హూ ఈస్ నాట్ అవేర్ ఆఫ్ ద సెల్ఫ్. అవేర్ అన్నారు కాబట్టి అవేర్నెస్ వస్తుంది బ్లాంక్ లో. విచ్ ఇన్ టర్న్ డిపెండ్స్ ఆన్ ది అవేర్నెస్ ఆఫ్ ది సెల్ఫ్. హీ హూ ఈస్ నాట్ అవేర్ ఆఫ్ ది సెల్ఫ్ కెన్ నైదర్ హ్యావ్ పీస్ నార్ కెన్ బి ఫోస్టర్ పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్. వీ హ్యావ్ టు లింక్ అవర్ సోల్ విత్ గాడ్ అండ్ బాడీ ద ఫిజికల్ వరల్డ్ ఫర్ సబ్స్టాన్స్. డాష్ ద ఫార్మ్లెస్ గాడ్ ఇస్ ఇన్విజిబుల్ టు ద నేకెడ్ ఐ. డాష్ ద ఫార్మ్లెస్ గాడ్ ఇస్ ఇన్విజిబుల్ టు ది నేకెడ్ ఐ. సిన్స్ ద ఫార్మ్లెస్ గాడ్ గాడ్ మనకి నేకెడ్ ఐ కనిపించరు కాబట్టి అవర్ మైండ్ ఆఫెన్ వాండర్స్ వేర్ ఎవర్ ఇట్ గోస్. Next, dash we are unable to develop any law for the divine. So mana mind etupadi adu tirugutundi kabatti daniki results ga manamu etvanti love ni a god patla manamu develop cheskalepothunnamu.
And religion like the white light of heavens, dash multicolor. Light emotingly breaks into multicolored fragmentations by the prisms of men and loses its gravity. Enti, human life is considered a unique blessing, which in turn depends on the awareness of the self, who he is. Okay. He who is not aware of the self can neither have peace, nor can he foster peaceful coexistence. We have to link our soul with God and body the physical world for substance. Since the formless God is invisible to the naked eye, our mind often wanders wherever it goes. So next, as a result, we are unable to develop any love for the divine, and religion, like the white light of heavens, breaks into multicolored fragmentation by the prisms of men and loses its gravity. ఈ రోజు కొంచెం నాకు ఎక్స్ట్రా పని ఉంటే మళ్ళీ ఇంగ్లీష్ కొంచెం స్పీడ్ గా చెప్పాను, కానీ ఇంగ్లీష్ కొంచెం ఈజీగానే ఉంది. 25 క్వశ్చన్స్, కొన్ని కొన్ని వర్డ్స్ మనకి ఫెమినియర్ గా లేనివి, సో మిగిలిన ఈజీగానే చేయొచ్చు. పారాజంపుల్స్ ఈజీగా వచ్చింది, క్లోజ్ టెస్ట్ ఈజీగానే వచ్చింది, ఇడియమ్స్ ఈజీగానే వచ్చింది, యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ కూడా ఈజీగానే వచ్చింది. సో కొంచెం ఎక్స్ట్రా అవుతుండడం వల్ల కొంచెం ఫాస్ట్ గా చెప్పాను, అర్థమవుతుందని కోరుకుంటున్నాను. సెషన్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మీ గ్రూప్ మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ లో, మీ క్లాస్మేట్స్ గ్రూప్స్ లో షేర్ చేయండి. సబ్స్క్రైబర్స్ కౌంట్ చాలా తక్కువ ఉంది, సో దయచేసి సపోర్ట్ చేయండి. ఓకే, సో రేపు మళ్ళీ రీజనింగ్ 25 క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై.